నిరుద్యోగులకు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట తప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగు యువత నాయకులు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అవుతున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ముఖ్యమంత్రిపైన అలిపిరి పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు. 2.35 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది? ఇప్పటి వరకు ఒక డిఎస్సీ నోటిఫికేషన్ లేదని దుయ్యబట్టారు. యువత ఉద్యోగాలు లేక డ్రగ్స్ గంజాయికి బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో 189 మంది యువకులు నిరుద్యోగ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలుగు యువత పక్షాన అలిపిరి పోలీస్ స్టేషన్లో జగన్ మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 189 మంది నిరుద్యోగుల చావుకు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను అధికారంలోకి రాగానే 2,30,000 పోస్టులను భర్తీ చేస్తా ఆయన చెప్పిన మాటే. 2,30,000 పోస్టులను అధికారంలోకి రాగానే నేను భర్తీ చేస్తా. భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ ఖాళీగా ఉన్న ఇంకేమన్నా పోస్టులుంటే కూడా ఐడెంటిఫై చేసి నేను మీ అందరికీ ఉపాధి కల్పిస్తా, నాకు ఓట్లేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను అధికారంలోకి తీసుకొని రాండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన మాటిస్తే పీజీలు పీహెచ్లు బీటెక్లు ఎంటెక్లు చేసిన యువత ఆయన మాటలు నమ్మి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా. క్యాలెండర్ ఏ విధంగా మారుతుందో అదే రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇదన్నీ నమ్మిన యువత అప్పు సప్పు చేసి దాన్నిటికీ ఈ రోజు తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని మా బిడ్డలు చదువుకుంటే మా బిడ్డలకు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తారు, మా భవిష్యత్తు మారిపోతుందని చెప్పి నమ్మిన ఈ తల్లిదండ్రులు కావచ్చు, యువత కావచ్చు, ఈ రోజు తల్లిదండ్రులకు మొహం చూపలేని యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కొందరు గంజాయికి డ్రగ్స్ గా మారే పరిస్థితి నెలకొనింది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విచారణ చేసి మేము ఎవిడెన్స్ తో కూడా ఇచ్చాం. ఈ రోజు పేపర్ కటింగ్లు ఇచ్చాం. గతంలో ఇచ్చిన ఆయన మాట ఏవైతే ఆయన పేపర్లో వచ్చిందాన్ని ఆధారాలుగా చేసుకుని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ 1వ తారీఖున ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు. కాబట్టి ఇంతమంది చావుకు కారణమైనాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి మేము అలిపిరి పోలీస్ స్టేషన్ లో తెలుగు యువత పక్షాన ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే యువతకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది.